వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ ఆఫ్ మై హోమ్. సారీ అండి, 2 డేస్ వ్లాగ్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇంట్లో పిల్లలతో చాలా బిజీగా ఉన్నాము. చెప్పాను కదండి మొన్న మా మదర్కి బాగాలేదని, నిన్నేమో పిల్లలతో బాగా బిజీ ఉండే అందుకే ఏం చేయలేదన్నమాట. సో ఈరోజు నేను ఏం వ్లాగ్ చేస్తున్నానంటే వాట్ ఈజ్ ఇన్ మై ట్రావెల్ బ్యాగ్ అనమాట. ఎందుకంటే నేను రేపు ఊరు వెళ్తున్నాను, సో ఊరు వెళ్ళటానికి అన్నీ సర్దుకున్నాను బట్టలు ఒక లగేజ్ బ్యాగ్లో. సో అది మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఈ వీడియోని చూడండి, కంటిన్యూస్గా చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ అండి. ఫస్ట్ బిగినర్స్ కాబట్టి మీరే మాకు సపోర్ట్ చేయాలి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదా. బ్యాగ్ బ్యాగ్ వచ్చేసింది, బ్యాగ్ ఇదన్నమాట బ్యాగ్. సో ఇందులో నా బట్టలు, మా పెద్ద బాబువి, చిన్న బాబు ఓన్లీ బట్టల బ్యాగ్ పెట్టుకున్నాను. ఇంకా వేరే ఐటమ్స్ అన్ని ఒక చిన్న బ్యాగ్లు అండ్ నా హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి లగేజ్ ఎక్కువ పెట్టుకోకూడదు. అండ్ ఆల్సో నేను ఒక 1 వీక్కి ఉండి వచ్చేస్తాను, అక్కడే ఏమి ఉండను. సో అందుకని 1 వీక్కి సరిపడ నైట్ డ్రెస్సులు కానీ, మామూలు డ్రెస్సులు కానీ, నేను టాప్స్ కానీ, నైటీస్ కానీ ఎక్కువ తీసుకెళ్ళట్లేదు. సో ఈ ఒక్క బ్యాగ్లోనే లగేజ్ పట్టేలా చూసుకున్నాను అనమాట. సో చూసేద్దామా బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో. ఏమీ ఉండవు, బట్టలే ఉంటాయి. ఏమేమి తీసుకెళ్తున్నాము అని చూసేద్దాం. ఇక్కడ ఓకే, పెట్టుకోవచ్చు, ఇందులో కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. ఇందులో ఏమైనా షాంపూస్ కానీ, బ్రషెస్ కానీ, ఇంకేమైనా లోషన్స్ కానీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మనము. అండ్ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తుంది కదా, ఇక్కడ చూద్దాము. చూపి అండ్ జస్ట్ ఊరికే ఏదైనా యూజ్ అవుతుందని కవర్ పెట్టుకున్నాను. అండ్ ఇదేంటంటే తెలుసు కదా, మ్యాట్రస్ మీద బేబీస్కి టాయిలెట్ వెళ్ళినప్పుడు కానీ, అది మ్యాట్రస్ కానీ బెడ్షీట్ కానీ తడవకుండా ఇది వేస్తాము. అది ఒకటి పెట్టుకున్నాను చిన్నబాబు కోసం. అండ్ ఇవి వచ్చేసి జుబ్బాలండి, ఇంటి దగ్గర వేస్తాం కదా జుబ్బాలు. అండ్ ఇవి వచ్చేసి మామూలుగా ముట్టి కింద వేస్తాం కదా పిల్లలు టాయిలెట్ వెళ్ళినప్పుడు, అది వెళ్ళినప్పుడు బేబీస్కి కింద వేయడానికి. అండ్ ఇది మామూలు జుబ్బాలు అనమాట. ఇది డైలీ వేర్ నెక్కరు ప్యాంట్, ఇది ఒక జుబ్బా, ఇది ఒక డ్రెస్. ఇవి వచ్చేసి మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ టాప్ టు బాటమ్ కవర్ చేసే టాప్స్ అనమాట. సో అవి నేను రీసెంట్గా తీసుకున్నాను జర్నీ కోసం అని, ఎందుకంటే చలి బాగా ఎక్కువ ఉంటుంది కదా, బేబీస్కి మళ్ళీ కోల్డ్ అవుతుందేమో అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇవి అండ్ ఇవి కూడా. అండ్ మామూలుగా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా ఉండే డ్రెస్సులు అనమాట ఈ యొక్క 2 పేర్స్. ఇవి ఎక్కువ పెట్టుకోవట్లేదండి ఇంటి దగ్గర వేయడానికి ఇవి, అండ్ మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు వేయడానికి ఇవి, మళ్ళీ నైట్ స్నానం, ఈవినింగ్ స్నానం చేపిస్తాం కదా అప్పుడు వేయడానికి ఈ జుబ్బాలు డైలీ వేర్ డ్రెస్సులు అనమాట. ఎక్కువ పెట్టుకోవట్లేదు ఎందుకంటే మనం డైలీ బట్టలు పెట్టాం కదా. సో అవి రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి 2 నాప్కిన్స్, బేబీ పాలు పాలు తాగిన తర్వాత మాకు క్లీన్ చేస్తాం కదా. సో లిప్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఒకవేళ బేబీ లిప్స్ మనం పాలు తాగిన వెంటనే క్లీన్ చేసుకోకపోతే కనుక బేబీ లిప్స్ బ్లాక్ అయిపోతాయంట. సో బ్లాక్ అవ్వకుండా ఉండడానికి ఎవ్రీ ఫీడ్ తర్వాత మనము బేబీది లిప్స్ క్లీన్ చేయాలన్నమాట, విత్ సాఫ్ట్ నాప్కిన్ ఆర్ ఎనీథింగ్ కాటన్ క్లాత్తో కానీ. అండ్ మెయిన్ క్యాప్స్ అనమాట, మంకీ క్యాప్స్. వింటర్లో కదా మొత్తం హెడ్ బేబీస్కి స్కాల్ప్కి ఖచ్చితంగా కవర్ చేయాలి. అండ్ దానికోసం మంకీ క్యాప్, అండ్ గాలి వెళ్ళకుండా చలికాలం కదా బాగా బీజ్ ఉంటుంది జర్నీలో, సో అలాంటివి అయినప్పుడు మనకి జలుబు చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో వెదర్ కూడా చేంజ్ అవుతుంది కదా, సో మంకీ క్యాప్ ఫుల్ కవర్ చేయడానికి ఇది నార్మల్ క్యాప్ అనమాట. అండ్ ఇవి మిట్టన్స్ తెలుసు కదా, హ్యాండ్స్కి వేస్తాము 2 పేర్స్. అండ్ సాక్సెస్ 2 పేర్స్. ఇవి చిన్నవాడు అండి,
చిన్నోడు ఇందులో సర్దేశాను అనమాట. అండ్ ఇటు వచ్చేసి పెద్దోడి పెట్టుకున్నాను. ఇంకేమైనా స్పేస్ ఉంది, మనం ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మెయిన్ మెయిన్ అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇంకా రేపటి వరకు ఇక సర్దుతూనే ఉంటాం కదా, సర్దుతా ఉంటాం అంటే మొత్తం సర్దుతూనే ఉంటాం. ఇట్ సైడ్ ఏమున్నాయో చూసేద్దాము. అండ్ ఇక్కడ పెద్దోడివి మామూలుగా ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్ మామూలు డైలీ వేర్ వేసుకోవచ్చు. ఇవి నైట్లో కూడా వేస్తాను అప్పుడప్పుడు ఇవి. అండ్ ఇవి మామూలుగా నెక్కర్స్, ఇదొక నైట్ డ్రెస్. అంటే బయటకు ఎక్కువ వెళ్ళే ప్లాన్స్ అయితే లేవండి, ఒకవేళ వెళ్తే కనుక వేసుకోవడానికి ఇవి తీసుకెళ్తున్నాను. ఒక 2 పేర్స్ అనమాట, 3 టీషర్ట్స్ అండ్ 2 ప్యాంట్స్. సో ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయన్నమాట జర్నీలో కదా, బేబీకి ఎటువంటి ఇరిటేషన్ కానీ. అటు ఆంధ్ర అండి మేము వెళ్ళేది, సో అక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో చిరాగ్గా ఉండకుండా మెత్తగా ఉండడానికి ఇవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎల్లుండి మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉందండి, సో అక్కడ వేయడానికి ఒక బ్లేజర్ సూట్ అంతే, ఇంకేం పెట్టుకోలేదు. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంటే కూడా మనకి సర్దుకోవడం కష్టమే, మేనేజ్ చేయడం కూడా కష్టం అవుతుంది కదా. సో నా వచ్చేసి ఏం లేవు, జస్ట్ ఒక 3 టాప్స్, 190 అండ్ 2 శారీస్, ఫంక్షన్కి ఒక శారీ అండ్ నార్మల్గా కట్టుకోవడానికి ఒక శారీ. ఇదొక శారీ అండి, ఇదొక శారీ. అండ్ నేను మొన్న వీడియో చేశాను నా మగ్గం వర్క్ బ్లౌజ్ అని చెప్పి, మీరు నా వీడియోస్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది దాని చీర అన్నమాట ఇది. సో ఇది ఎల్లుండి ఫంక్షన్కి కట్టుకుంటాను. అండ్ ఇది ఒకటి ఇంకో శారీ గ్రీన్, మామూలుదే ఇది ఎక్కడన్నా వెళ్తే ఎమర్జెన్సీగా కట్టుకోవడానికి. అత్తగారింటికి వెళ్తున్నాను కదా, శారీస్ కట్టుకోవాలా, శారీస్ కట్టాలి అది ఇది అని అంటారు కదా. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రాబ్లమే కాదు, శారీస్ మేనేజ్ చేయడం కష్టం కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. ఇంకా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకోవాలి, అక్కడికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలి అని అంటూ ఉంటాం కదా. సో తప్పదు కాబట్టి మనము కట్టుకోవాలి కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇంకా కష్టం అనిపిస్తుంది. ఓకే, నేను మళ్ళీ రీప్యాక్ చేసేస్తున్నా, మీకు చూపించాను కదా. ఇంకేమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇటువైపు స్పేస్ ఉంది, సో అటువైపు పెట్టుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ సరిపడ లగేజ్ అండి, ఇంకెక్కువ రోజులు ఉండే అదేం లేదు, వచ్చేస్తాము వీలైనంత ఎర్లీగా. ఎందుకంటే మళ్ళీ వైరస్ వస్తుంది, ఒమిక్రాన్ వస్తుంది అంటున్నారు కదా, సో తొందరగా వచ్చేస్తేనే బెటర్. పాస్పోర్ట్ పని ఉంది అన్నమాట మాకు, సో ఆ పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాము. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను, వ్లాగ్స్ చేస్తాను. చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా టైం బట్టి అండి, ఎందుకంటే 2 మినిట్స్ ఉన్నారు. సో అన్ని పాసిబుల్ మనకు చేయాలని ఉన్నా కూడా అది పాసిబుల్ అవ్వదు అన్నమాట. ఇది ఓన్లీ డ్రెస్సెస్ అన్నమాట. నెక్స్ట్ మనం మామూలుగా బేబీస్కి ఏమేమి తీసుకెళ్తున్నా, నేనేమి తీసుకెళ్తున్నా అనేది ఈ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఓకే, జస్ట్ ఇవి అట్లా పడేసాను అన్నమాట, ఇందులో మళ్ళీ నీట్గా సర్దుకోవాలి. ఇది మొన్న ఆ శారీ చూపించాను కదా ఫంక్షన్కి వేసుకుంటానని చెప్పి, దాని మీద కానీ కొనుక్కున్నాను. అది వేసుకుంటానో లేదో కూడా తెలీదు, ఎందుకంటే రిలేటివ్స్ అందరు ఉంటారు కదా గోల్డ్కే ప్రిఫర్ చేస్తారనమాట, ఇలాంటివి వేసుకుంటారా పిచ్చివి అని అంటూ ఉంటారు. కానీ నాకు మీషోలో తీసుకున్నాను, చాలా నచ్చింది. చూడండి చాలా బాగుంది క్వాలిటీ, పూసలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ లాకెట్ కూడా పెద్దగా వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి, మరీ హెవీగా లేవు. సో సింపుల్ అన్నమాట, సింపుల్ అండ్ లాంగ్, చాలా బాగుంది. నేనైతే వేసుకోవాలి అనుకుంటున్నాను, వేసుకుంటే మీకు షేర్ కూడా చేస్తాను పిక్. వేసుకోకపోయినా ఆ రోజు నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి మామూలుగా చిన్న చిన్న ఐటమ్స్ అన్నమాట. చూడండి జస్ట్ మేకప్ పౌడర్ అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్ క్రీమ్,
నేను మరీ ఓవర్గా మేకప్ ఏమి వేసుకోనండి, జస్ట్ లిప్స్టిక్ పెట్టుకొని ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే నా క్రీమ్ పౌడర్ వేసుకున్నాను, డైలీ వేర్ అయితే ఏం వేసుకోను. జస్ట్ లిప్స్టిక్ ఒక్కటి నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నాకు లిప్స్టిక్ చాలా ఇష్టం కాబట్టి. అండ్ 2 నెయిల్ పాలిష్. అండ్ మొన్ననే మేము ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నామన్నమాట. ఇది నెక్కది మీరు చూసుంటారు మీషోలో కూడా, ఇంకా ఎప్పుడైనా నెక్వి ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, సో అందుకే తీసుకున్నాను. ఇంకేం లేదు, ఐబ్రో పెన్సిల్ అండ్ చిన్న చిన్న క్లిప్స్, లిప్స్టిక్ అండ్ లిప్ బామ్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అవి ఉన్నాయండి. నేను ఎక్కువ ఏం క్యారీ చేయట్లేదు. సో ఇంకా బేబీస్కి డైపర్స్ అనమాట, డైపర్స్ పెట్టుకున్నాను బ్యాగ్లో. ఎమర్జెన్సీ కానీ కాదు కానీ నైట్స్లో వేస్తారు కదా. అండ్ ఇది వచ్చేసి విటమిన్ సి క్రీమ్ అనమాట, వింటర్లో బాగా ఉంటుందని చెప్పి విటమిన్ సి విత్ కోల్డ్ క్రీమ్ విత్ విటమిన్ సి అండ్ హనీ అనమాట. సో చాలా బాగుంది, చాలా రఫ్గా ఉన్న ఏరియాలో రాస్తే మనం బాడీకి యూస్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మనం ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు. ఇది బేబీస్ది పౌడర్ డబ్బా, వాళ్ళిద్దరు కలిపి ఒకటే పెట్టుకున్నాను, రెండు ఉన్నాయి కానీ. అండ్ ఇది లోషన్ అండ్ పౌడర్ అంటే బేబీస్కి రిలేటెడ్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇది నాది వచ్చి ఫేస్ స్క్రబ్ అండ్ ఇది బేబీ క్రీమ్, ఏదేంటి ఆయిల్ మసాజ్ ఆయిల్. అండ్ మా బాబుకి పెద్ద బాబుకి స్పెక్స్ ఉన్నాయన్నమాట, సైట్ కాదు, వాడికి కొంచెం మెల్లకన్నుగా ఉంటే ఎల్వి ప్రసాద్లో చూపించాము మొన్ననే హాస్పిటల్లో. సో వాళ్ళు స్పెక్స్ సజెస్ట్ చేశారనమాట, ఇవి పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటాడు కానీ పెట్టుకోవడం, ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లాడు కదా 2 ఇయర్సే బాబుకి, తనకి ఇంకా తెలీదు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అది అని. వాళ్ళు పెట్టుకున్న వెంబడే తను తీసేస్తున్నాడు, మళ్ళీగా అలవాటు చేయాలి. అండ్ ఒక సోపు, 1 వీక్ 10 డేస్కి సరిపడా సోపు, ఇవే అండి. ఇంకా ఫ్లోరియల్ రిపేర్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి సిరప్స్ అండి, పెద్ద బాబుకి చిన్న బాబుకి. పెద్ద బాబుకి ఏంటంటే కోల్డ్ అయింది మొన్న, కోల్డ్ కాఫ్ అయిపోతే సో హాస్పిటల్ తీసుకెళ్తే సిరప్స్ రాశారనమాట. సో ఆ రెండు పెట్టుకున్నాను. అండ్ పెద్ద చిన్న బాబుకి ఏమో మామూలుగా 6 మంత్స్ దాకా వేయమంటారు కదా విటమిన్ డి అండ్ బివోన్ సిరప్, సో ఆ రెండు కూడా పెట్టుకున్నాను. అవి డైలీ వేర్ వేయాలి, ఒకవేళ బాబుకి ఫుల్ జలుపు చేస్తే కనుక వేయడానికి కూడా ఎమర్జెన్సీలో పెట్టుకున్నాను అనమాట. సో అందరూ ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యారీ చేయండి. ఐబ్రో పెన్సిల్ ఎక్కడ ఖాళీ లెక్క ఇందులో వేసేసాను ఇందాక. ఇవే అండి నేను తీసుకెళ్ళేవి, ఏమీ ఎక్కువ లేవు. ఫంక్షన్ ఉన్నా కూడా వీటన్నిటిని మించి ఒక పెద్దది ఐటమ్ ఉంది, అది ఇంకా నేను బ్యాగ్లో పెట్టలేదు. ఏంటిదంటే స్ట్రైట్నర్, స్ట్రైట్నర్ నాకు హెయిర్ కర్లీ అంతగా ఉండడం ఇష్టం ఉండదు. ఏ ఫంక్షన్ అయినా ఇక్కడ ఉన్నా నేను స్ట్రైట్నింగ్ కంపల్సరీ చేసుకుంటా, ఒకవేళ టైం ఉంటే కనుక. టైం లేదంటే ఇంకా అలాగే కానిచ్చేస్తాం, తప్పదు కదా. ఓకే అది పెట్టుకోవాలి. ఇంకా బేబీస్కి అయితే అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి సర్దుకోవాలి, అందులో ఇంకా బేబీవి చిన్న చిన్న కాటుక బొట్టు అండ్ ఇంకా బిగ్స్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న ఐటమ్స్ కానీ పర్స్ కానీ అందులో సెట్ చేసుకుంటాను. ఈ బ్యాగ్లో అయితే ఇవి ఉన్నాయి, ఆ బ్యాగ్లో అయితే బట్టలు ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఏమేమి తీసుకెళ్తున్నాను, ఆంధ్రాకి వెళ్తున్నాను ఫ్రెండ్స్, 1 వీక్లో మళ్ళీ వచ్చేస్తాను. సో అక్కడ కూడా నేను బ్లాగ్స్ చేస్తాను కంపల్సరీ, టైం ఉంటుంది కంపల్సరీ టైం చూసుకొని ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై గైస్.